కట్ చేయాలి అండి. కస్టమర్ వచ్చి ఈవినింగ్ పెళ్ళి ఉందన్నమాట, ఆ పెళ్ళికి అయితే ఇవ్వాల్సిన వాటివి ఉన్నాయి. ఇప్పుడు వంట చేసుకుంటూ బ్లౌజెస్ అయితే కట్ చేసేయాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇంకా కొన్ని రోజుల్లో మా తమ్ముడు పెళ్ళి ఉందండి, పెళ్ళికైతే వెళ్ళాలన్నమాట. అది కొడూరులో అలా పెళ్ళి అయితే ఉంది. ఆ పెళ్ళి కోసం అయితే కొన్ని శారీస్ అయితే రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. ఆ శారీస్ ఇవాళ తీసా బయటికి, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నమాట కొన్ని శారీస్. కొన్ని శారీస్ అయితే చాలా రోజుల నుంచి అలానే పెట్టున్నాను. ఈ శారీస్ అయితే ఇప్పుడైతే తీసానండి బయటికి. దీని బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసేస్తున్నాను. ఇది ఒక శారీ ఇలా వచ్చి ఉంటుంది అన్నమాట, కడ్డీలాగా మొత్తం శారీ అంతా రెడ్ కలర్తో ఈ మాదిరి వచ్చి ఉంటుంది. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్లూ వచ్చిందన్నమాట. ఇదొక శారీ. ఇది వచ్చేటప్పటికి టిష్యూ శారీ అండి. బాగుంటుంది శారీ కట్టుకుంటే, మిర్రర్స్ వచ్చి ఉంటుంది అన్నమాట. టిష్యూ శారీకి ఇక్కడ మిర్రర్స్ వచ్చి ఉంటాయి. ఇవన్నీ శారీ అంతా కూడా మనకి ఈ మాదిరిగా మిర్రర్స్ వచ్చి ఉంటాయి. ఈ విధంగా ఇదొక చీర, ఇదొకటి బ్లూ కలర్ శారీ పళ్ళు, ఇది శారీ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఈ చీర బాగుందండి. చీర అయితే ఇంక దీన్ని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. ఇలా కాపర్ కలర్తో వచ్చి ఉంటుంది శారీ అంతా, ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. బాగుంది ఇది, 400 అలా పడింది అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా ఏం చేపించలేదు. దీనికి ఫాలో అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక శారీ, ఇది పెళ్ళి కట్టుకుందాము అనేసి అయితే తీసి పెట్టున్నాను. దీనికి ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలండి. శారీ అంతా కూడా ఇలా గోల్డిష్ పింక్ గోల్డ్తోనే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట శారీ. ఇదొకటి, ఇంకొకటి వచ్చి ఇది గ్రీన్ కలర్ విత్ గోల్డ్ మెరూన్ బాగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుందండి. ఇవైతే సెలెక్ట్ చేసి పెట్టున్నాను. ఇంక వీటి మీద బ్లౌజ్ అన్నీ సెట్ చేయాలి, టైం పడుతుంది అన్నమాట. వాళ్ళు తీసాను కాబట్టి తీస్తున్నాను. ఇంక ఇప్పుడైతే బ్లౌజెస్ అయితే ఒకటి ఉంది, కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉతికేసిన బట్టలు అండి, మడతేసి పెట్టేశాను. ఇంకా అన్నీ సర్దేసేయాలి. ఫస్ట్ అయితే ఇవైతే మళ్ళీ అయితే సర్దుతాను. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేయాలండి, ఏమైపోతుంది. ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకున్నానండి. తర్వాత కాఫీ కాగేటప్పటికి హ్యాండ్ కటింగ్ అయితే చేసి చూపిస్తానండి మీకు. సిమ్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు, హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం అయితే గీసేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 9 ఇంచులండి సరిపోతుంది, కరెక్ట్గా 9 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం, పర్సన్కి అయితే సరిపోతుంది అన్నమాట హ్యాండ్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు పెట్టుకోండి, లేదా 2.5 పెట్టుకున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నైస్గా ఇలా కలుపుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, ఇలా లెంత్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చంక కింద ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇక్కడ నుంచి 2.5 కానీ 3 ఇంచులు కానీ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని సైడ్గా క్రాస్ తీసుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ 2 ఇంచులు గీతుంది కదా, ఇవి 4 పొరలు కదా, 2 పొరలే తీసుకొని ఈ 2 ఇంచెస్ కాడికి అవి ఆగిపోవాలన్నమాట. లోతు కూడా మనకి బ్లౌజ్ అనేది సూపర్గా వస్తుందండి. ఇలా ఆగిపోయిందంటే బ్లౌజ్ అనేది ఇక్కడ కూర్చుంటుంది, వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంతే హ్యాండ్ కటింగ్ అయితే. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి.